వెల్కమ్ టు స్పెషల్ టైం. 8 వారాలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో 9వ వారంలోకి అడుగు పెట్టేసింది. అయితే ఇప్పటి వరకు 7 ఎలిమినేషన్స్, 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన తమన్నా, శిల్ప అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. హౌస్ లోని ఇంటి సభ్యులతో వారు సరిగా కలవలేకపోయారు. బిగ్ బాస్ ఆడియన్స్ ని మెప్పించలేక వెనుదిరిగిపోయారు. అయితే ఈ 9వ వారంలో మరో సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు ప్రచారం సాగింది. మరి అదేంటో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా సోమవారం నాటి ఎపిసోడ్కి నామినేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఓటింగ్ కూడా మొదలవుతుంది. కానీ నిన్నటి ఓటింగ్ లైన్ తెరుచుకోలేదు, ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటి వరకు ఒక్క మహేష్ మాత్రమే నామినేషన్లోకి వచ్చాడు. మిగిలిన ప్రక్రియ నేటి ఎపిసోడ్లో పూర్తవనున్నట్లు తెలుస్తోంది. అయినా రాహుల్ కోసం పునర్నవి జుట్టు కత్తిరించుకున్నట్లు, శివజ్యోతి కూడా ఏదో త్యాగం చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఈ వారం నామినేషన్లో ఉండేది ఒక్కరూ లేదా ఇద్దరే. అందుకే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి తీసుకుని రావడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వీరి కోసం ఓటింగ్ను చేపట్టనున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే హలీ రజకు అందరికంటే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హలీ ఎలిమినేట్ అయినప్పటి నుంచి అతడిని మళ్ళీ రీఎంట్రీ చేయించాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. రోహిణి కూడా అనవసరంగా ఎలిమినేట్ అయిందనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడింది. గత సీజన్లో కూడా ఇలానే జరిగింది. రీఎంట్రీ పెట్టినప్పుడు భారీ ఓట్లను సాధించి నూతన్ నాయుడు, శ్యామల తిరిగి హౌస్లోకి ప్రవేశించారు. మరి ఈసారి కూడా అలాంటిదే రిపీట్ అయితే ఖచ్చితంగా అలీరజా ఉంటాడని అనిపిస్తుంది. మరి నిజంగానే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా రీఎంట్రీపై క్లారిటీ కావాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఆగాలి. ఇదే వాళ్ళ స్పెషల్ టైం. తిరిగి మరో స్పెషల్ టైంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.